బ్రో కొమరం భీమ్ లుక్ రిలీజ్ అయింది కదా, చూసారా ఎలా ఉంది? ఆ చూసాం బ్రో. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు అంటే అల్లూరి సీతారామరాజు లుక్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మా ఓల్డ్ లుక్ వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని ఎగ్జైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నారు. సో ఎగ్జైట్మెంట్ కి తెరదించేస్తా అసలు ఇంటెన్స్ కొమరం భీమ్ అని చెప్పేసి బల్లెం పట్టుకుని ఇలా ఇసురుతున్నట్టు ఎన్టీఆర్ పోజ్ ఉంది. అసలు బాగుంది, చాలా బాగుంది. అంటే ఐస్ అది ఇంటెన్స్ గా ఏదైతే ఇంటెన్స్ కొమరం భీమ్ అన్నారో ఆ ఇంటెన్స్ అన్నదానికి ఆ కళ్ళల్లో కనిపిస్తుంది అనమాట. ఖచ్చితంగా చాలా బాగుంది. రామ్ చరణ్ కూడా పోస్ట్ చేశారు, నేను చూశాను. రామ్ చరణ్ కూడా మై బ్రదర్ ఇంటెన్స్ ఒక భీమ్ ఏదైతే ముందు నుంచి అనౌన్స్ చేస్తున్నారో అది నిజంగా అది కనిపించింది అన్నమాట పోస్టర్లో. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరు కాంబినేషను రికార్డులు బద్దలు కొడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క పోస్టర్ ఒక్కొక్క టీజర్ చూస్తుంటే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. చాలామంది ఏమంటున్నారంటే ఈ సినిమా అంటే రాధే సినిమా మొన్న ఓటీటీలో రిలీజ్ అయింది కదా, ఇది కూడా అలాగే రిలీజ్ చేస్తారు అనుకున్నారు. కానీ ఈ ఇట్లాంటి సినిమాలు రిలీజ్ చేయరు, ఎందుకంటే ఇటువంటి సినిమాలు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇప్పుడు బాహుబలి ఎలా అయితే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేశారో అదొక విజువల్ వండరు, ఇది కూడా దానికి మించి ఉంటుంది. ఎందుకంటే రాజమౌళి కాబట్టి సినిమాకి తన స్థాయి పెంచుకున్నాడు కాబట్టి ఆర్ఆర్ఆర్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. పోస్టర్ విషయానికి వస్తే మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది. అల్లూరి సీతారామరాజు అంతకుముందు పోస్టర్ చూసాం, ఇప్పుడు కొమరం భీమ్ పోస్టర్ చూసాం. అసలు రెండు కూడా అదిరిపోయింది అనమాట. అదేమో ఫిరోషియస్ అల్లూరి, ఇదేమో ఇంటెన్స్ భీము. ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది ఆ పోస్టర్స్ చూస్తుంటేనే మనకి ఆ బొమ్మ అనేది కనిపించేస్తుంది. ఒకడు ఫైర్ క్యారెక్టర్, ఒకడేమో వాటర్ క్యారెక్టర్, రెండు బ్లెండ్ అయిపోయినాయి అనమాట. ఖచ్చితంగా నందమూరి వంశం నుంచి, కొనిదల వంశం నుంచి ఇద్దరు స్టార్ హీరోలు. పైగా దాన్ని రాజమౌళి గారు డైరెక్షన్ చేయడం అది నెక్స్ట్ లెవెల్లో అరాచకం అనమాట. అది అసలు చాలా బాగుంది. పోస్టర్ ఎదిరిపోయింది, ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మార్చ్ తర్వాత కొమరం భీము ఎన్టీఆర్ బర్త్డే కాబట్టి మార్చ్ తర్వాత వచ్చినటువంటి పోస్టర్ కాబట్టి ఖచ్చితంగా ఒక నెల గ్యాప్ ఉన్నా సరే, అంటే ప్రతిసారి ఏంటంటే అంతకుముందు కూడా అల్లూరి టీజర్కి మంచిగా కోవిడ్ ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో మనకి లాక్డౌన్, అప్పుడు లాక్డౌన్లో రిలీజ్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ పోస్టర్ ఇది కూడా లాక్డౌన్లో రిలీజ్ చేశారు. సో చెప్పినట్టు జూనియర్ ఎన్టీఆర్కి ఇప్పుడు కోవిడ్ పాజిటివ్, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం రామ్ చరణ్ ఫ్యాన్స్. నేను రామ్ చరణ్ ఫ్యాన్ని బేసిక్గా. సో ఖచ్చితంగా ఈ పోస్టర్ మట్టికి అదిరిపోయింది, చాలా బాగుంటుంది సినిమా. సో ఇప్పుడు బయటకు వచ్చి హడావిడి చేయొద్దని చెప్పేసి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో జూనియర్ ఎన్టీఆర్ మీకు, సో అది పాటించండి. బయటికి రావద్దు, మంచిగా ఇంట్లోనే ఉండండి, పోస్టర్ని ఎంజాయ్ చేయండి. ఇంటెన్స్ భీము అదిరిపోయాడు, జబర్దస్త్ ఉన్నాడు అంతే. మీరు ఎన్టీఆర్కి ఏమన్నా చెప్పాలనుకుంటారా? బర్త్డే కదా ఈరోజు. బర్త్డే అంటే ఎన్టీఆర్ బర్త్డే, ఇంకా స్టార్ హీరోల బర్త్డే అంటే ఎలా ఉంటుంది బ్రో? చాలా అంటే ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్ ఏముండవు. లాక్డౌన్ లేకుండా ఉండుంటే కనుక ఖచ్చితంగా ఒక రేంజ్లో సెలబ్రేషన్స్ ఉండేవి. ఎవరు సెలబ్రేషన్స్ చేసుకోవద్దు. వారి ఫ్యాన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫ్యాన్స్కి అదే చెప్తున్నా, ఏంటంటే బయట బ్యానర్లు కట్టండి కానీ తీన్మార్లు, ఈ పటాస్కాయలు గుంపులు గుంపులుగా కూడి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో వద్దని చెప్పేసి చెప్తున్నాను. ఎందుకంటే సెకండ్ వేవ్ కదా, సో బయట అటువంటి ఇప్పుడైనా లాక్డౌన్ 10 తర్వాత, సో అది కూడా ప్లాన్ చేసి రిలీజ్ చేశారు 10కి ఎగ్జాక్ట్గా. సో ఇలాంటివి చేయడానికి ఉండదు. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. చాలా బాగుంది, పోస్టర్ మాత్రం అదిరిపోయింది. బేసిక్గా కళ్ళు ఇంటెన్స్ ఏదో అన్నారో ఆ ఇంటెన్సిటీ అనేది ఆ కళ్ళల్లో కనిపించింది. చాలా బాగుంది, అదిరిపోయింది పోస్టర్. థ్యాంక్ యూ బ్రో.